ఈ వారం మార్కెట్ చూస్తే కనుక ఇంత క్రితం అప్ ట్రెండ్ కూడా కొనసాగింది. ఈ వారం చూస్తే కనుక నిఫ్టీ ఒక 200 పాయింట్లు ఇంచుమించు లాభంతో క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక ఒక స్వల్ప లాభాలతోటి ఒక 100 పాయింట్ల లాభంతో క్లోజ్ అవడం మనం చూసాము. మార్కెట్ గత 2 నెలలుగా చూస్తే కనుక స్లో అండ్ స్టడీగా ఇంచుమించు నిఫ్టీ 1500 పాయింట్ల వరకు పెరిగింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక ఒక 5000 పాయింట్ల పైగా లాభపడటం చూసాము. నిఫ్టీ ఈ వారం చూస్తే కనుక ఇంత క్రితం ఫిబ్రవరిలో వచ్చిన గరిష్ట స్థాయి 15400 స్థాయిని దాటి మీన్ హైని టెస్ట్ చేసి ఒకసారి చిన్న రీట్రీట్ చిన్న పుల్ బ్యాక్ కరెక్షన్ లోకి వెళ్ళటం మనం చూసాము. చివరికి నిన్న శుక్రవారం నాడు టెక్నికల్ గా చూస్తే కనుక మార్కెట్ ఓవరాల్ గా పాజిటివ్ గా ఉన్నప్పటికీ గత 6-7 వారాలుగా కంటిన్యూస్ గా పెరగడంతో మార్కెట్ న్యూ హై టెస్ట్ చేసి టెక్నికల్ గా ఓవర్ బాట్ పొజిషన్ లో ఉండడంతో మార్కెట్ లో కొంచెం హైయర్ లెవెల్లో స్లైట్ వీక్నెస్ అనేది కనిపిస్తుంది. బట్ అండర్లైనింగ్ ట్రెండ్ పాజిటివ్ గా ఉన్నప్పటికీ ఒక నార్మల్ టెక్నికల్ హెల్తీ రియాక్షన్ కరెక్షన్ అలాగే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కూడా అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మార్కెట్ కొంచెం హైయర్ లెవెల్స్ లో స్లైట్ గా టైర్డ్ అయిన విషయం మనకి కొన్ని సెక్టోరల్ ట్రేడింగ్ లో కొన్ని స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్ లో మనకి స్పష్టమవుతుంది. మార్కెట్ ఈ వారం చూస్తే కనుక అప్ ట్రెండ్ కొనసాగడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక ఇంటర్నేషనల్ మార్కెట్స్ అన్ని కూడా బాగా ఉండడము, అలాగే మనకి మన దేశంలో కూడా వైరస్ కొంచెం తగ్గడంతో అలాగే అన్లాక్ డౌన్ ప్రక్రియ కూడా కొంచెం కొంచెంగా మొదలవడంతో మన మార్కెట్ లో కొంచెం కొనుగోలు మద్దతు రావడం మనం చూసాము. సో ఈ న్యూస్ ఇంకా పూర్తిగా వచ్చేసింది కాబట్టి మార్కెట్ ఆల్రెడీ గత 2 నెలలుగా రిఫ్లెక్ట్ అయిపోయింది కాబట్టి కొంచెం హైయర్ లెవెల్లో ట్రేడర్స్ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుక్ చేయడంతో మార్కెట్ లో కొంచెం వీక్నెస్ అనేది కనిపించింది. టెక్నికల్ గా చూస్తే కనుక మార్కెట్ కూడా ఓవర్ బాట్ పొజిషన్ లో ఉంది కాబట్టి కొంచెం హైయర్ లెవెల్లో ట్రేడర్స్ ఇన్వెస్టర్స్ హోల్డ్ చేసుకోవచ్చు. కానీ ఫ్రెష్ బయింగ్ అయితే కొంచెం రన్అప్ వచ్చిన స్టాక్స్ లో అవాయిడ్ చేయడం మంచిది. ఒకవేళ కరెక్షన్ వచ్చి ఒక చిన్న డిప్ ఒక 10-15% కరెక్షన్ వస్తే అప్పుడు రీ ఎంటర్ అవ్వచ్చు. మార్కెట్ లో ఈ వారం చూస్తే కనుక సెంటిమెంట్ బాగా పాజిటివ్ గా ఉన్నప్పటికీ ఇండియన్ జిడిపి కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నట్టు అంటే ఫోర్కాస్ట్ గైడెన్స్ కొంచెం తగ్గించడంతో మన మార్కెట్ లో స్లైట్ గా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది రావటం మనం చూస్తున్నాం. టెక్నికల్ గా చూస్తే కనుక మార్కెట్ కి 15700 దగ్గర గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అందువల్ల నిన్న కొంచెం రియాక్షన్ కనిపించింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక 36000 స్థాయి దగ్గర గట్టి రెసిస్టెన్స్ కనిపించింది. అందువల్ల నిన్న శుక్రవారం నాడు మార్కెట్ లో కూడా ఒక రియాక్షన్ కనిపించింది. ఇప్పుడు మార్కెట్ ఈ 15400 దాటింది కాబట్టి ఈ పుల్ బ్యాక్ రియాక్షన్ లో 15400 దగ్గర ఖచ్చితంగా సస్టైన్ అవ్వగలగాలి. సో దిగువ 15300 దగ్గర సపోర్ట్ మద్దతు కనిపిస్తుంది. అక్కడ వరకు చూస్తే కనుక నార్మల్ టెక్నికల్ రియాక్షన్ ఇవ్వచ్చు. ఒకవేళ కనుక మార్కెట్ 15300 స్థాయిని కనుక నిలబడుకోలేక ఆ స్థాయి కింద కనుక క్లోజ్ అవుతే టెక్నికల్ గా ఒక చిన్న కొద్దిపాటి కరెక్షన్ 15000 స్థాయి వరకు వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తుంది. సో కాబట్టి మార్కెట్ నేను అనుకోవటం బహుశా ఈ వారం కొంచెం మైనర్ కరెక్షన్ కొంచెం కన్సాలిడేషన్ లోకి వెళ్లే అవకాశాలు ఉంది కాబట్టి ఫ్రెష్ పొజిషన్స్ అయితే అవాయిడ్ చేయొచ్చు. అలాగే ఈ వారం చూస్తే కనుక అదానీ ఎంటర్ప్రైజెస్ 30% వరకు పెరిగింది. హెచ్డిఎఫ్సి కూడా స్ట్రాంగ్ గా పెరిగింది. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా ఇంచుమించు 15% పెరిగింది. ముత్తూట్ ఫైనాన్స్ కూడా చూస్తే కనుక 30% వరకు బాగా లాభపడింది. సో సెక్టర్ వైస్ చూస్తే కనుక ఈ వారం ఫైనాన్స్ ఎన్బిఎఫ్సిస్ కంపెనీస్ అన్ని కూడా బాగా లాభపడ్డాయి. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సో, చోళమండలం లాంటి కంపెనీస్ లో అప్ ట్రెండ్ కనిపించింది. కానీ బ్యాంకింగ్ స్టాక్స్ లో మటుకు కొంచెం మిక్సెడ్ ధోరణి కనిపించింది. కొన్ని కౌంటర్లో ఫ్రంట్ లైన్ స్టాక్స్ బ్యాంకింగ్ స్టాక్స్ లో కొంచెం కరెక్షన్ అనేది రావడం మనం చూస్తున్నాము. అలాగే ఫార్మా స్టాక్స్ లో కొన్ని స్టాక్స్ బాగున్నాయి కానీ కొన్ని స్టాక్స్ చిన్న కరెక్షన్ లో ఉన్నాయి. సో వాటిల్లో కూడా కొంచెం మిక్సర్ గా ఉన్నట్టు కనిపిస్తుంది. మెటల్ స్టాక్స్ స్థిరంగానే ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఎఫ్ఎంసీజీ ఫ్రీటింగ్ స్టాక్స్ లో మటుకు కొంతకాలం కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కి గురవటం కూడా మనం చూస్తున్నాము. సో అందుకో ఇవన్నీ చూస్తుంటే మార్కెట్ కొంచెం మిక్సర్ గా ఉన్నట్టుగా కనిపిస్తుంది కాబట్టి కొంచెం కన్సల్టేషన్ లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తాయి. ఈ వారం బహుశా స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్ ర్యాలీలు వచ్చే అవకాశాలు కనిపిస్తాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్థిరంగానే ఉన్నట్టు కనిపిస్తుంది. ఓవరాల్ గా మేజర్ ట్రెండ్ పాజిటివ్ గా ఉంది కానీ కొంచెం కన్సల్టేషన్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ తోటి స్వల్ప కరెక్షన్ లోకి వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.